ఒకరోజు పాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి సుమారుగా 19 సంవత్సరాల వయసు ఉంటుంది. పాల్ ప్రతిరోజు ఏం చేస్తాడంటే కాలేజీకి వెళ్ళొస్తాడు. కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పూట తను ఉదయం న్యూస్ పేపర్ చదివేంత టైం ఉండదు కాబట్టి న్యూస్ పేపర్ చదువుతాడు. సాయంత్రం స్నాక్స్ బాక్స్ తీసుకొని ఒక అర్ధ గంట వాకింగ్కి వెళ్ళొస్తాడు. వాకింగ్కి వెళ్ళొచ్చి తర్వాత తన హోంవర్క్ చేసుకొని ఇలా స్కూల్ కాలేజీకి వెళ్తూ వస్తూ కాలేజీకి వచ్చి చక్కగా ప్యూర్ తెచ్చుకున్నాడు. వాళ్ళ కాలేజీలో ఏమైనా వెళ్ళి టీచర్ని అడిగినా కానీ సార్ ఆ స్టూడెంట్ నెంబర్ వన్ సార్, ఇబ్బంది లేదు, చక్కగా హోంవర్క్ చేస్తాడు, క్లాస్లో టాప్ 3లో ఎప్పుడు ఉంటాడు సార్ అని మంచి సాక్ష్యం చెప్పేవారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఇతను స్కూల్కి సెలవు ఇవ్వడం కారణంగా పిల్లలతో పాటు ఆడుకొని సాయంత్రం వరకు ఆడుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చి ఏం చేశాడంటే వాళ్ళ ఇంటి వెనకనే వాళ్ళ ఇంటి ప్రాంగణంలో పెద్దది ఒక మామిడికాయల చెట్టు ఉంది. అది వేసవి కాలం కాబట్టి కొన్ని కాయలు కాశాయి. చూడండి, ఇంటి పై కప్పు పైకి ఎక్కాడు. కింద నుంచి కర్రతో కొడుతున్నాడు, అంతసేపు బాగానే ఉంది. అయితే మంచి రెండు మామిడి పనులు పైన చూచి వాళ్ళ ఇంటి పైన రేకులు పైకి ఎక్కాడు. రేకులు పైకి ఎక్కి అవతల ఉన్న అవతల పక్కింటి వారు ఉంటారు కదా, వాళ్ళ ఇంటి రేకుల మీద కూడా ఎక్కి ఆ రెండు కాళ్ళ మీద కొడుతూ ఆ రేకుల మీద అటు ఇటు ఎగులాడుతున్నాడు. ఎగులాడుతున్నప్పుడు ఆల్రెడీ ఆ రేకులు పెద్ద ఏం గట్టేనే కాదు, చిన్నవే, అనగా వన్ షీటెడే. ఆ వన్ షీటెడ్ మీద ఎగరడం వలన ఆ యొక్క షీట్స్ విరిగి అవతల ఇంట్లో వారి యొక్క రూమ్లో కింద పడిపోయాడు. ఆ మిద్దపై నుంచి కింద పడిపోయాడు. లోపలికి వెళ్ళి చూసుకున్నాడు. అయితే తనకి ఏమీ కాలేదు. ఇక్కడ కాలు దగ్గర వెనక తొడ దగ్గర మాత్రమే అతనికి గాయమైంది. ఒకే ఒక గాయం, చిన్నగా, అది కేవలం ఒక స్లైస్ మాత్రమే. చూడండి, తను ఒకవేళ కింద ఉన్న వాటి కోసం ఆరాటపడంటే బాగుండేదేమో, కానీ పైన ఉన్న వాటి కోసం కూడా ఆశకు ఒక అంచు ఉండాలి. పైన ఉన్న వాటికి కూడా ఆశపడ్డాడు కాబట్టి కింద పడ్డాడు. సంతోషమాను ఏమీ కాలేదు. అయితే ఒకవేళ సీరియస్ అంటే పరిస్థితి వేరే ఉండేది. కనుక ఉన్న దాంట్లో సంతృప్తి చెందడం నేర్చుకున్నప్పుడే సరైన కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి అన్న చిన్న సలహాని ఇవ్వడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.